వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. పట్టు చీరలకు రంగు వేసే చేనేత కార్మికుల బతుకులు చితికిపోతున్నాయి. సరైన గిట్టుబాటు లేక, పని లేక వారి ఆర్థిక పరిస్థితి మరి తీవ్ర ఆందోళనగా మారింది. కోవిడ్కి ముందు వారం రోజులు పనిచేసి ఒకవేళ ఒకరోజు సెలవు తీసుకున్నా వాళ్ళకి పూర్తి జీతం అందేది. కోవిడ్ తర్వాత వీళ్ళ బతుకులు మరింత దిగజారిపోయాయి. ముఖ్యంగా వీళ్ళని చేనేత కార్మికులుగా గుర్తించడం లేదు. చేనేత కార్మికులకు అందే సబ్సిడీలు, రాయితీలు వీళ్ళకి ఏమాత్రం అందటం లేదు. 24 గంటలు కష్టపడితే కానీ 4,000 నోట్లోకి వెళ్ళవు. చేనేత కార్మికులైన మగ్గం మీద నేస్తారు, కానీ వీళ్ళు నిత్యం అగ్ని దగ్గరే ఉంటూ ఆ వేడిని తట్టుకుంటూ పట్టు చీరలకు రంగు వేస్తారు. కానీ వీళ్ళ జీవితాలకు మాత్రం రంగు రావట్లేదు. రంగు వెలిసిన విధంగానే తయారయ్యే వీళ్ళ బతుకులు. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటో అనేది తెలుసుకుందాం. హలో సార్, మేము ఇక్కడ 15 ఏళ్ళ నుంచి కలర్ ఫ్యాక్టరీ పని చేస్తున్నాము. మా డాడీ వాళ్ళు తక్కువన్నా 40 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. మాకు ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయం అందడం లేదు. చేనేత కార్మికులకి సంవత్సరం 24,000 ప్రభుత్వం ఇస్తుంది. మేము పోయి సచివాలయం అడిగితే, ఏ మీకు కలర్ ఫ్యాక్టరీకి సంబంధం లేదు అని, కలర్ ఫ్యాక్టరీకి చేనేత కార్మికులకు సంబంధం లేదు అంటుంది. కానీ మాకు ప్రభుత్వమే గుర్తించి చేనేత కార్మికులు కార్డులు ఇచ్చింది, లేబర్ కార్డులు ఇచ్చింది. కానీ మేము ఎత్తుకొని ఆ కార్డులు చూపిస్తే మీకు దీనికి సంబంధం లేదు అంటున్నారు. ప్రభుత్వం తరపున మాకు ఏ సబ్సిడీలు ఇవి అవి కలర్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఎవరికి అందడం లేదు. ఊర్లో ఒక 30-40 కలర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్. తక్కువన్నా 2,000 మంది డైలీ లేబర్స్ ఉన్నారు, కార్మికులు ఉన్నారు. ఒక్కొక్కరికి 300-400 జీతాలు ఉంటాయి. ఏమంటే ఇంక పల్లెలకల్లా వ్యవసాయాలు వర్షాలు లేక కొంచెం తగ్గినాయి, తగ్గుముఖం పట్టినాయి కాబట్టి ఇప్పుడు పల్లెలకల్లా ఉండే వాళ్ళందరూ వచ్చి కలర్ ఫ్యాక్టరీ పనిలోనే చేసుకుంటున్నారు. దాని అదొకటి. ఇంకోటి ఏమంటే పెన్షన్లు రావడం లేదు. 60 ఏళ్ళ పైన పెన్షన్లు ఇస్తున్నారు చేనేత కార్మికులకి. 45 ఏళ్ళకే పెన్షన్లు, 50 ఏళ్ళకి అంత పెన్షన్లు ఇస్తున్నారు సార్. మాకు కలర్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇక్కడ వాళ్ళకన్నా చేనేత కార్మికుల కన్నా కలర్ ఫ్యాక్టరీ వాళ్ళకి కష్టం ఎక్కువ. వేడి పొయ్యి దగ్గరికి నిలబడి ఇలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. 60 ఏళ్ళ పైన బతకడమే కష్టము. 60 ఏళ్ళ తర్వాత పెన్షన్ తీసుకొని ఏం చేసుకోవాలి వాళ్ళు? అందుకు ప్రభుత్వం గుర్తించి 45 ఏళ్ళకంత పెన్షన్ ఇచ్చేట్లుగా చేయాల్సిందిగా మేము కొంచెం డిమాండ్ చేస్తున్నాం సార్ ప్రభుత్వానికి. మనకు ఆ గవర్నమెంట్ నుంచి ఏం ఆధారం లే. కానీ మెయిన్ మనకి మగ్గాలు అంటే వీళ్ళు ఒక కలర్ ఫ్యాక్టరీ కించపరిచేస్తున్నారు అంతే మాకు. ఇది అంటే ఇది లేని మనకి మగ్గాలు నడుచవు. మెయిన్ మనం చేస్తేనే కదా కలర్, వాళ్ళు మగ్గాలు నేసేది. ఏమన్నా అడిగితే మీరు మగ్గం నేస్తారా అని అడిగేట ఇదే అయిపోయింది. ఎవరు పట్టించుకున్న నాదరు లేడు మాకు. ఏమంటే నేర్చుకున్నాము, చేసుకుని తింటాన్నాం అంతే. మీరు రోజుకి ఎంత సంపాదించగలరు ఇందులో? మేము రోజుకి ఎంత సంపాదిస్తాము? 700-800 సంపాదించుకుంటాం అంతే, ఏం లేదు. ఇంత వేడిలో ఉంటున్నారు కదా మీరు, ఇంత వేడిని తట్టుకుంటే మీకు ఆరోగ్యం ఏమి పాడవదా? పాడవుతుంది. ఏం చేయలేము మనము. ఇదైనా ప్రభుత్వం గుర్తించి మాకు ఏదైనా కొంచెం సాయం చేస్తే మన పిల్లలకి మనం ఏదైనా భవిష్యత్తు చేసుకోవచ్చు సార్. నేను అప్ టు 20 ఇయర్స్ నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. మనకు ఇది తప్పితే వేరే ఆదాయం ఏం లేదు. డైలీ 600-700 మనకు లేబర్ పడుతుంది. మగాళ్ళకి 24,000 చేనేత ఇది పడుతుంది. మనం అడిగకపోతే మనకు సంబంధం లేదు అంటున్నారు. మేము చేనేత కార్మికులమే లెక్కకి, ఎందుకంటే మేము రంగులు అదితే వాళ్ళు చీర నేస్తారు. కానీ మేము దేంట్లోనూ విలీనం చేసుకోవట్లేదు మాకి. కాబట్టి దయ ఉంచి ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్.